అస్సలం అయికుంహమతుల్లాహి వబర్కాతు సోదరులారా ఇవాళ రంజాన్ యొక్క పండుగ ప్రతి ముసలమాన్ సోదరుడు కూడా చాలా సంతోషకరంగా వాళ్ళ యొక్క కుటుంబీకులతో జరుపుకుంటున్నారు చాలా సంతోషకరం అల్లాహ్ యొక్క కరుణ ప్రతి ఒక్కరు కూడా ముసలమాన్ సోదరులు ఉపవాసాలు ఉండి విధిదానం ఇచ్చి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు సంపాదించుకొని మరియు మహత్తరమైనటువంటి శబేకదర్ రాత్రిని పొంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాసంలో అనేకమైనటువంటి సత్కార్యాలు చేసి ఉన్నారు మరియు ఈ యొక్క రోజు అల్లాహ మనకు కూలి ఇచ్చేటటువంటి రోజు ఈ యొక్క రోజు మనము చాలా సంతోషకరంగా ఉన్నాము కానీ ఈరోజు కూడా శైతాన్ని మనల్ని మోసపుస్తున్నాడు ఏ విధంగా అంటే ఇన్ని రోజులు మనం సత్కార్యాలు చేసినాము ఈరోజు మనకు పండుగ దినము ఈరోజు మనం స్వతంత్రులు అయినామనేసి ఈరోజు కూడా పాపకార్యాలను చేపిస్తున్నాడు సైతాన్ శైతాన్ మానవుని యొక్క భద్రశత్రువు చూడండి సోదరులారా మన యొక్క జీవితాన్ని ఇప్పుడు ఏ విధంగా గడుపుతున్నామని కాదు పూర్వం ఏ విధంగా గడిపామని కాదు మన యొక్క మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ యొక్క మరణం వచ్చే సమయమనందు మనం విశ్వాసవంతులుగా జీవితాన్ని విడిచిపెడుతున్నామా లేదా మనం అల్లాహపైన భయభక్తులు కలిగి మరణ సమయంలో కలిమలా ఇలాహ ఇల్లొల్లాహ పఠించినాము మన యొక్క పరలోక జీవితం సాఫల్యం అవుతుంది పూర్వము బనీ ఇజ్రాయల్ సంతతిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్నేమో ఆబీద్ ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ధ్యానములు అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ అల్లాహ్ వద్ద సాష్టాంగపడేవాడు సాష్టాంగపడేటటువంటి వాడు ఎటువంటి ఆ యొక్క ఇద్దరు అన్నదమ్ములు కూడా అన్న వచ్చి కింద అంతస్తులో మరియు తమ్ముడు వచ్చి పై అంతస్తులో ఉండేవాడు అన్న వచ్చి ఎప్పుడు కూడా అల్లాహ యొక్క ఆరాధనలో దైవభక్తితో దైవ చింతనతో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు మరియు ఎవరైతే తమ్ముడు ఉన్నాడో ఆ యొక్క తమ్ముడు పై అంతస్తులో ఉండేవాడు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా సారాయి త్రాగుతూ అనేకమైనటువంటి పాపకార్యాల్లో ఆ మనసుకు ఏది నచ్చితే అది ఆ యొక్క కాంక్షలను తీర్చుకుంటూ ఆ యొక్క యవ్వనాన్ని పాపకార్యాల్లో గడిపేటటువంటి వాడు ఆ యొక్క తమ్ముడు చూడండి సోదరులారా వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అన్న ఎప్పుడో అల్లాహ వద్ద సాష్టాంగపడి అల్లాహ యొక్క ఆరాధనలో ఆరాధనలో నిమగ్నమయ్యేటటువంటి వాడు శైతాన్ ఈ విధంగా మోసగిచ్చాడు అతను వద్దకు రావడం జరుగుతుంది ఏమి ఈ యొక్క యవ్వనములో ఆ యొక్క శక్తిని నువ్వు ఎందుకు అనవసర అనవసరంగా ఆ యొక్క అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతున్నావు ఇంకా వంద సంవత్సరాల జీవితం నీ ముందర ఉన్నది ఎన్ని సంవత్సరాల జీవితము ఇంకా వంద సంవత్సరాల జీవితం ఉన్నది ఈ యొక్క జీవితంలో నువ్వు ఇప్పటి నుంచే అల్లాహిక ఆరాధన చేయాలన్నా ఇంకా సమయం చాలా ఉంది కదా లాస్టు ఏదైతే అంతిమ సమయం ఉందో ఆ యొక్క సంవత్సరం అల్లాహ వద్దకు వెళ్ళి అప్పుడు కావాలంటే నువ్వు అల్లాహికి ఆరాధన చేసుకో ఇప్పుడు నీ యొక్క కా ఇంద్రియాకాంక్షలు ఏదైతే ఇంద్రియాకాంక్షలు ఉన్న యొక్క కోరికలను నువ్వు తీర్చుకో నీ చూడు నీ యొక్క తమ్ముడు ఏ విధంగా ఏ విధంగా సారాయిత్రాగుతున్నాడు ఏ విధంగా వ్యవచరిస్తున్నాడు ఏ విధంగా పాపకార్యాల నిమగ్నం అయిపోయి ఆ యొక్క కోరికలను ఆ యొక్క ఏ విధంగా ఆ యొక్క తమ్ముడు ఉపయోగిస్తున్నాడు నువ్వు కూడా ఆ విధంగా చెయ్యి వంద సంవత్సరాల జీవితం ఉంది కదా ఇంకా నీ ముందర లాస్ట్ మరణించేటప్పుడు కావాలంటే అల్లా దగ్గర తోబా చేసుకొని నీ యొక్క జీవితాన్ని గడపచ్చు అనేసి ఆ యొక్క శైతాన్ని సందాయించడం జరుగుతుంది మోసగించడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క అన్న ఏవైతే దైవభక్తుడిగా దైవ చింతనంతో ఆ యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చినాడో ఆ యొక్క అన్న ఏమైనా అంటే ఆ యొక్క శైతాన్ యొక్క మాటలు ఏ విధంగా అయితే మన యొక్క స్నేహితులు మన యొక్క వాతావరణము మనం ఎవరితో అయితే స్నేహములు చేసి ఉన్నామో వాళ్ళ యొక్క మాహుల్ని బట్టి మన మనం కూడా ఏ విధంగా మోసపోతూ ఉంటారు ఎంతోమంది సోదరులు రారా ఈరోజు పండుగ రోజు కదా ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు మనము ఈ యొక్క ఆనందాన్ని పొందేది యవ్వనంలో ఉన్నాము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది రెండు పోదామనేసి అనేకమైనటువంటి సైతాన్ మోసగిస్తున్నాడు మనిషిని మనకి ఇంకా జీవితం ఉంది కదా అరవై ఏళ్ళ జీవితం ఉంది డెబ్బై ఏళ్ళ జీవితం ఉంది ఇప్పుడే మనం ఏమి ఇప్పటి నుంచే మనం ఆరాధన చేయాలన్నా ఇప్పుడే గడ్డం విడిచిపెట్టాలనా ఇప్పుడే మనం అల్లా యొక్క ఐదు పూటలు నమాజ్ చదవాలన్నా ఉపవాసాలు ఉండాలన్నా ఇంకా చాలా సమయం ఉంది కదా అని సైతాన్ మోసగిస్తున్నాడు మనిషిని అదేవిధంగా ఆ యొక్క అన్నను కూడా మోసగించడం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి ఎవరైతే అన్న ఉన్నాడో ఆబీది ఎవరైతే ఉన్నాడో అతను మనసు మారిపోతుంది అతను ఈ విధంగా అనుకుంటాడు ఏదైతే నా తమ్ముడు ఉన్నాడో ఆ యొక్క తమ్ముడు వద్దకు వెళ్ళి నా యొక్క కోరికలను కూడా నేను తీర్చుకుంటాను ఏ విధంగా అయితే తమ్ముడు పాపకార్యాలు నిముగ్నే ఉన్నాడో వాటి వాడితో కూడా నేను కూడా కలిసిపోదాము అనేసి ఈ యొక్క అడుగును బయట వేయడం జరుగుతుంది అడుగు బయట వేసి ఆ మెట్టు ఎక్కడం ప్రారంభిస్తాడు మరియు తమ్ముడు యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నాడో పాపాత్ముడు ఎల్లప్పుడూ అల్లాకి అవిధేయత తెలుపుతూ ఎప్పుడు అల్లాకి నారాజ్ చేసేటటువంటి పనులు చేసేటటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క హృదయంలో కూడా ఒక భయం భయం అనేది వస్తుంది యొక్క పా యొక్క భీత అనేది వస్తుంది వచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా ఆయన యొక్క హృదయంలో అనుకుంటాడు ఆ యొక్క తమ్ముడు ఇది ఇది నాలుగు రోజుల జీవితము నాది మూడు రోజులు మూ ఈ యొక్క జీవితము గడిచిపోయింది ఇంక ఉండేది కూడా ఒక ఒక భాగమే ఉన్నది ఆ యొక్క భాగం కూడా ఎప్పుడు ఈ యొక్క శ్వాస ఆగిపోతుందో తెలియదు ఇకనైనా నా యొక్క జీవితాన్ని మార్చుకోవాలా అనేసి పాప క్షమాపణ కోరుకుంటాడు అల్లాతో మరియు నా యొక్క అన్న ఎవరైతే ఉన్నాడు ఎప్పుడు ముసల్లా పోయినా అల్లాహొక్క ఆరాధన చేస్తున్నాడు సాస్తాంగ పడుతున్నాడు దైవం నామసరంలో ఆయన యొక్క చింత ఆ దైవ చింతనలో ఆయన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు అతని వద్దకు వెళ్ళి నా గురించి కూడా దువా చేయమని అడుగుతాను అనేసి అల్లాతో పాపక్షమాపణ నిజమైనటువంటి పాపక్షమాపణ కోరుకోవడం జరుగుతుంది అతని యొక్క హృదయంలో మనసును మార్చుకోవడం జరుగుతుంది అతను కూడా ఆ యొక్క పై అంతస్తులో ఉండేటువంటి తమ్ముడు బయట అడుగు అడుగు వేయడం జరుగుతుంది మెట్లపైకి రావడం జరుగుతుంది ఇంత అల్ ఇంతలో అల్లాహు తాలా ఇజ పంపడం జరుగుతుంది మరణం ప్రాణాన్ని తీసేటటువంటి దూతను పంపి పంపించడం జరుగుతుంది పంపించి ఇద్దరు ప్రాణాలను కూడా తీసుకురమ్మడం జరుగుతుంది అనమాట ఇద్దరు ప్రాణాలను కూడా ఆ యొక్క మరణము తీసే మరణాన్ని మరణ దూత రావడం జరుగుతుంది ఇద్దరు ప్రాణాలను కూడా తీయడం జరుగుతుంది చూడండి సోదరులారా కాలమంతా కూడా అల్లాహి యొక్క ఆరాధనలో గడిపినాడు కానీ చిట్ట చివరి శ్వాసలో మరణ సమయంలో శైతాన్ ఏ విధంగా మోసగిచ్చినాడు మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలిసినా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా పుట్టిన తేదీ తెలుసు కానీ మరణించే మరణం యొక్క తారీఖు ఎవరైనా చెప్పగలుగుతారా మరణం గురించి ఎవరికి తెలియదు కాబట్టి చూడండి ఏ విధంగా అయితే అన్న అల్లా నామస్ చేసి ఉన్నాడు దైవ అని యొక్క జీవితం మొత్తం కూడా అల్లా వద్ద గడిపి ఉన్నాడు కానీ లాస్ట్ మరణ సమయంలో శైతాన్ ఏ విధంగా మోసగిచ్చి ఉన్నాడు మనం ఇవాళ మన యొక్క పండుగ రోజుల్లో ఎంతోమంది పాపకార్యాల్లో గడుపుతున్నారు ఏమిరా అంటే వాతావరణం ఆ మాదిరి అనమాట స్నేహితుల తరపు నుంచి కుటుంబీకుల తరపు నుంచి ఆ యొక్క మాహుల్ అనేది ఏర్పడిపోతుంది మాహుల్ వల్ల ఏమవుతుందో మనిషి ఆ యొక్క శైతాన్ యొక్క మాహుల్లోకి వెళ్ళిపేసి వాని యొక్క మాటల్లోకి గెలిపేసి పాపకార్యాల్లో గడిపేస్తున్నాడు ఒకవేళ అదే పాపకార్యంలో గన ఆ యొక్క మరణ ప్రాణం అనేది వెళ్ళిపోతే మనకి గతి ఏమి ఆ యొక్క తమ్ముడు కూడా ఆ యొక్క తమ్ముని యొక్క ప్రాణాన్ని తీయడం జరుగుతుంది ఎందుకు ఆ యొక్క తమ్ముడు యొక్క ఆలోచన మార్చుకున్నాడు ఎందుకు నరకాగ్యంలో నేను కాలాలా అనేసి ఆయకు పాప భీతి కలిగి ఆ యొక్క పైన విశ్వాసాన్ని తెచ్చి పాప క్షమాపణ కోరుకుని ఆయన అడుగు అడుగు వేయడం జరిగింది ఇద్దరు ప్రాణాలు తీయడం జరుగుతుంది తీసిన తర్వాత ఆ యొక్క దైవదూతలు రావడం జరుగుతుంది దైవదూతలు వచ్చిన తర్వాత అల్లాహ ఈ విధంగా చెప్తాడు ఎవరైతే పాపాత్మలు ఉన్నాడో ఎవరైతే ఎల్లప్పుడూ పాప కార్యాల్లో ఉన్నాడో అటువంటి వాడిని ఏమీ స్వర్గంలోకి చేర్చండి మరి ఎవరైతే పుణ్యకార్యాలు చేసి ఉన్నాడో ఎల్లప్పుడూ యొక్క ఆరాధన చేస్తున్నాడో అతన్ని తీసుకెళ్ళి ఆ నరకంలో వేయండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు దైవదూతులు అడుగుతారు ఓళ్ళ ఓళ్ళ ఏంది ఇది ఎల్లప్పుడూ నీ యొక్క ధ్యానంలో ఉండేటువంటి వాడిని నీ యొక్క ఆరాధన చేసిన వాడిని నరకంలో ఏమంటున్నావు పాపాత్మని తీసుకొని స్వర్గంలో ఏమంటున్నావు దీని వెనకాల ఉన్నటువంటి నిజమేమిటి అనేసి అడగడం జరుగుతుంది అప్పుడు అల్లాహుతా చెప్తాడు చూడు ఇతను యొక్క మనసు మార్చుకొని ఈ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క మనిషి మనసు మార్చుకొని పాపక్షమాపణ కోరుకొని బయలుదేరినాడు మరియు ఎవరైతే అన్నం ఉన్నాడో ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు ఆరాధన చేసినాడో ఆ యొక్క వ్యక్తి పాపకార్యాల కోసము మనసు మార్చుకొని బయలుదేరడం జరిగింది కాబట్టి ఇతని కొరకు ఎవరైతే అన్నం ఉన్నాడో అతని కొరకు నరకము మరి ఎవరైతే తమ్ముడు పాపాత్మను ఉన్నాడో అతను మరణ సమయంలో విశ్వాసం వచ్చి అల్లా పాప భీతి వచ్చి పాప భీతి రావడం జరిగింది పాప క్షమాపణ కోరుకోవడం జరిగింది అతని కొరకు స్వర్గం ఏర్పాటైంది కాబట్టి సోదరులారా చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే శైతాన్ మానవుని అనేక విధాలుగా మోసగిస్తున్నాడు కాబట్టి వాని యొక్క మాటలు విని మనకు వాతావరణం మచ్చాగాలు వస్తూ ఉంటారు మధ్య మధ్యలో రారాం మచ్చా పోయిద్దాము రారాం మచ్చా పోయిద్దామనేసి ఆ యొక్క మచ్చాగాడి మాటలు విన్నామా మన యొక్క జీవితాన్ని మనము సర్వనాశనం చేసుకునే వాళ్ళం అవుతాం ఈ యొక్క పండగ రోజు కూడా పాపాల్లో మటుకు మన యొక్క సమయాన్ని కేటాయించకుండా పుణ్యకార్యాల వైపు అడుగులు వేయండి పాపము పాపములోగా ఒక మన యొక్క ప్రాణం పోయినట్లయితే నరకంలో కాలవలసి ఉన్నది అల్లాహకి భయపడి జీవితాన్ని గడపండి అల్లాహుతాలా మనందరికీ కూడా చెప్పిన దానికంటే విన్నదానికంటే ఎక్కువ ఆచరణ జ్ఞానాన్ని ప్రసాదించుగాక అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కా